ఎందుకు నేడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారు, క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి వారు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారు, దేవుని ఆజ్ఞలను ఎరిగినటువంటి వారు యేసు ప్రభువుని చంపుతూ ఉన్నారంటే కారణం దేవుని వాక్యమునకు వారు చోటివ్వలేదు. ఎందుకు మీరు దేవుని వాక్యమునకు చోటివ్వలేకపోతూ ఉన్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారముల చేత మీ జీవితాలు నింపబడ్డాయి, మీ హృదయాలు నింపబడ్డాయి. కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములను గైకొనుటకు, వాటిని నెరవేర్చుటకు, వాటిని పాటించుటకు మీరు ప్రాధాన్యతనిస్తున్నారు. నీవు యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆయన మాటలను గైకొంటావు, ఆయన వాక్య ప్రకారం జీవిస్తావు. నీవు ఆయన వాక్య ప్రకారం జీవిస్తే కదా ఆయన నీలో వచ్చి నివాసం చేసేది. ఆయన నీలో నివాసం చేయకుండానే ఆయన నాలో ఉన్నాడని నీవు ఎలా ప్రేమపడతావు? నీవు నిజముగా యేసు ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే నీవు దేవుని ఆజ్ఞలను గైకొనాలి. గైకొనడం అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారం నీవు జీవించాలి. ఆ పరిశుద్ధ వాక్యం ఏమైతే చెబుతుందో అలా నీవు జీవించాలి. అలా జీవించకపోతే నీవు దేవుని మాటలను గైకొననట్లే, అలా జీవించకపోతే నీవు యేసు ప్రభువుని ప్రేమించనట్లే. యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 7:19 యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు? యేసు ప్రభువుల వారు ఎవరితో ఈ ప్రశ్నను వేశారు? ఏ సందర్భంలో యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, యేసు ప్రభువుల వారు యూదులతో ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నారు. ఏ సందర్భంలో యేసు ప్రభువుల వారు ఆ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, యోహాను సువార్త 7:1 మీరు చూస్తే యూదులు యేసు ప్రభువుని చంప వెదగుతూ ఉన్నందున యేసు ప్రభువుల వారు యూదయాలో సంచరించక ఆయన గలిలయలో సంచరిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అప్పుడు యూదుల పండుగ ఒకటి అనగా పర్ణశాల పండుగ ఒకటి వచ్చినప్పుడు, అప్పుడు యూదులందరూ కూడా యెరూషలేమునకు వెళ్ళేటువంటి వారు పండుగను ఆచరించుటకు, యేసు ప్రభువుల వారు మాత్రము ఆ పండుగకు ఆయన సహోదరులతో బహిరంగముగా వెళ్ళక ఆయన రహస్యముగా ఆ పండుగకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 7:14 మనము చూచినట్లయితే, సగము పండుగైనప్పుడు యేసు ప్రభువుల వారు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువుల వారు చేసినటువంటి బోధను విని ఆశ్చర్యపడి, చదువుకొననటువంటి ఇతనికి పాండిత్యము ఎట్లు వచ్చినదని చెప్పుకొనినప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల దేవుని వలన కలిగినటువంటిదా లేక నాంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతటా తానే బోధించేటువంటి వాడు, స్వకీయ మహిమను వెదికేటువంటి వాడు, అయితే తన్ను పంపినటువంటి వాని మహిమను వెదికేటువంటి వాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి కూడా ఉండదు అని యేసు ప్రభువుల వారు చెబుతూ, యోహాను సువార్త 7:19 ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు, మోషే మీకు ధర్మశాస్త్రమియలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు? మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు? ఈ యొక్క యూదులు ఎవరు?
రానున్నటువంటి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారే, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ వచ్చినటువంటి ఆ యేసు క్రీస్తే దేవుని చేత పంపబడినటువంటి మెస్సయ్య అన్నటువంటి సత్యాన్ని గ్రహించక, ఏ మెస్సయ్యగా అయితే యేసు ప్రభు వచ్చాడో ఆ యేసు ప్రభుని చంప చూస్తూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని మనము పూర్తిగా ఎరుగకపోతే, దేవుని వాక్యమును మనము గైకొనకపోతే, మనము కూడా నేటికి యేసు ప్రభుని చంపేసేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. అందుకే యేసు ప్రభువుల వారు చాలా స్పష్టముగా ఆయన బోధలో తెలియజేశారు. మత్తయి సువార్త 19:17 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, అందుకు ఆయన, మంచి కార్యమును గుర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ఎవరితో యేసు ప్రభువులు వారు చెప్తున్నారంటే, ఒక ధనవంతుడు ఆస్తి కలిగినటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి పరుగులు తీసుకుంటూ వచ్చా. ఎందుకు వచ్చాడంటే, నేను నిత్య జీవమును పొందుకోవాలి, కనుక నేను ఏమి చేయాలో చెప్పమని యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తితో చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెబుతూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువుల వారు ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు ఎంత ప్రాముఖ్యమైనటువంటే, ఒక విశ్వాసి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే ఆయన జీవితంలో ఏమి చేయాలో యేసు ప్రభువుల వారు ఒక్క మాటలో చెబుతూ ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము జీవములో ప్రవేశింపకూరాలంటే దేవుని ఆజ్ఞలను వినేవారిగా కాదు, కేవలము చదివేవారిగా కాదు, వాటిని గైకొనేటువంటి వారిగా ఉండాలి. యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని విని ఉన్నారు, ఆ ధర్మశాస్త్రాన్ని బహుశా ఎరిగి ఉన్నారు, కానీ ఆ ధర్మశాస్త్రమును వారు గైకొనలేదు, గనుక వారు యేసును చంపచూచారు. ఈ యొక్క యవనస్తుడు కూడా ఆజ్ఞలు ఏమని యేసు ప్రభువుని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువులు వారు చెప్పారు. ఆయన అంటూ ఉన్నాడు, అవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నా. చాలామంది క్రైస్తవులు కూడా ఇలానే పొరపాటు పడుతూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నానని పొరపడుతూ ఉన్నారు, కానీ వాస్తవానికి ఆ యొక్క ఆస్తి కలిగినటువంటి వాడు ఆ ధనవంతుడు నిజముగానే ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాడంటే లేదు. ఎందుకంటే వాడు మిగుల ఆస్తి కలిగినటువంటి వాడు గనుక ఆస్తిని అమ్మి బీదలకు పంచి నన్ను వచ్చి వెంబడించమని యేసు ప్రభువుల వారు చెబితే వాడు యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు, దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు, వ్యసన పడుచూ వెళ్ళిపోయాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక మన జీవితంలో దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. గైకొంటూ ఉంటే నీకు నీ దేవునికి మధ్య ఏది అడ్డు వచ్చినా దానిని విడిచిపెడతావు. హల్లెలూయా. నీవు దేవుని ఆజ్ఞలను నిజముగా అనుసరిస్తూ ఉంటే, నిజముగా నీ జీవితంలో యేసు ప్రభువుని మరలా చంపకుండా నీ కొరకు చనిపోయినటువంటి యేసు కొరకు నీవు బ్రతకాలి అనుకునేటువంటి విశ్వాసివి నీవు నిజముగా అయితే, నీ జీవితంలో నీకు నీ ప్రభువుకు మధ్యలో ఏదైతే అడ్డుగా వస్తుందో, అది ఆస్తి కావచ్చు, అది హోదా కావచ్చు, అది పదవి కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది ధనము కావచ్చు, అది మనుషులు కావచ్చు, స్నేహము కావచ్చు, బంధము కావచ్చు, అది మరి ఎట్టిదైనప్పటికీ ఏదైనప్పటికీ దానిని యేసు కొరకు నీవు విడిచిపెడతావు. అయితే ఒక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ధనవంతుడు వాటి కొరకు, ఆస్తి కొరకు, ధనము కొరకు యేసును విడిచి వెళ్ళిపోయాడు. కారణం, ఆయన దేవుని ఆజ్ఞలను గైకొనుటలేదు. రెండవ సందర్భంలో యేసు ప్రభువులు వారు
ఆయన మానవునిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు లూకాసు వార్త 11:28 అంచు ఉన్నారు. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. ఎవరితో యేసు ప్రభువులు వారు ఈ మాటలు చెప్తున్నారంటే, ఒక స్త్రీ జనసమూహములో నుండి గట్టిగా కేకలు వేసింది. ఏమనంటే, యేసు ప్రభువుని కనినటువంటి గర్భము నిజముగా ఎంత ధన్యమైనటువంటిది. యేసు ప్రభువును కనినటువంటి ఆ స్త్రీ నిజముగా ఎంత ధన్యురాలు అని కేకలు వేస్తే, యేసు ప్రభువుల వారు అంటున్నారు, అవును ఆమె ధన్యురాలే అయి ఉండవచ్చు, అయితే నా యొక్క మాటలను విని వాటిని గైకొను వారు మరీ ధన్యులని యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారు. గమనించండి, నా మాటలు వినువారు ధన్యులని యేసు ప్రభువు చెప్పడం లేదు. అక్కడ ఆ ధనవంతునితో, నా ఆజ్ఞలను ఎరిగి ఉండుట నీవు నిత్య జీవమునకు వెళ్ళుటకు కారణమవుతుందని యేసు ప్రభువుల వారు చెప్పడం లేదు. నా ఆజ్ఞలను కైకొనాలి, నా మాటలను వినాలి, కైకొనాలని యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. దేవుని ఆజ్ఞలను కైకొననటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభువుని చంపుతూనే ఉన్నాడు. నీ కొరకు చనిపోయినటువంటి క్రీస్తును నీవు చంపుతూనే ఉన్నావు. అందుకే యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద మానవునిగా సంచరించినటువంటి దినాలలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. చూడండి, యోహాను సువార్త 14:21-23 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. 23, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎవడైనను నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొంటాడు. ఊరికనే యేసు ప్రభు విగ్రహానికి ఒక పూలమాల వేస్తే యేసు ప్రభుని ప్రేమించినట్లు కాదు. ఇంకేదో మనం రోడ్లో వెళ్ళేటప్పుడు చర్చిని చూసి కొంతమంది ఇలా సిలువ వేసుకుంటూ ఉంటారు. అది చేయడం వల్ల యేసు ప్రభువుని ప్రేమించినట్లు కాదు. ఇంకేదో మనం భక్తిని కనపరచుట వలన మనం యేసు ప్రభువుని ప్రేమించినట్లు కాదు. నీవు నిజముగా యేసు ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే నీవు దేవుని ఆజ్ఞలను గైకొనాలి. గైకొనడం అంటే ఏంటి? దేవుని వాక్య ప్రకారం నీవు జీవించాలి. ఆ పరిశుద్ధ వాక్యం ఏమైతే చెబుతుందో అలా నీవు జీవించాలి. అలా జీవించకపోతే నీవు దేవుని మాటలను గైకొననట్లే, అలా జీవించకపోతే నీవు యేసు ప్రభువుని ప్రేమించనట్లే. నీవు యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆయన మాటలను గైకొంటావు, ఆయన వాక్య ప్రకారం జీవిస్తావు. నీవు ఆయన వాక్య ప్రకారం జీవిస్తే కదా ఆయన నీలో వచ్చి నివాసం చేసేది. ఆయన నీలో నివాసం చేయకుండానే ఆయన నాలో ఉన్నాడని నీవు ఎలా భ్రమపడతావు? ఇక్కడ యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా మాటలను ఎవరైతే గైకొంటారో వారి యొద్దకు నేను తండ్రి వచ్చి నివాసము చేస్తాం. దేవుని వాక్యమును వినుట మంచిదే, దేవుని ఆజ్ఞలను ఎరిగి ఉండుట కూడా మంచిదే. అయితే ఎరిగి ఉన్నటువంటి ఆజ్ఞలను గైకొనాలి, వింటున్నటువంటి ఆ వాక్యమును గైకొనాలి. అందుకే యేసు ప్రభువులు వారంటూ ఉన్నారు, మోషే మీకు ధర్మశాస్త్రమునివ్వలేదా? మోషే ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాడు, అయితే మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. ఎవడు కూడా గైకొనడం లేదు. అందుకే మీరు నన్ను చంపజూచుచున్నారు. యోహాను సువార్త 8 యేసు ప్రభువుల వారు ఎందు నిమిత్తము ఆ యొక్క యూదులు ఆ యొక్క ధర్మశాస్త్రమును గైకొనలేకపోయారో చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు.
యేసు తనను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉంటే, ఆ యూదులు అంటూ ఉన్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెబుతున్నావు. అందుకు యేసు ప్రభువులు వారంటూ ఉన్నారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుచూ ఉన్నా. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉంటారు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియును, అయినను నా మాటలకు మీరు చోటు ఇవ్వలేదు గనుక మీరు నన్ను చంప వెదకుచున్నారు. ఎందుకు ఈ యూదులు యేసు ప్రభువుని చంప వెదకుతున్నారంటే, నా మాటలకు మీరు చోటు ఇవ్వలేదు గనుక మీరు నన్ను చంప వెదకుచున్నారు. అంటే ఆ యూదులు దేవుని ధర్మశాస్త్రమును గైకొనకపోవడానికి కారణం, యేసు ప్రభువుని చంప చూచుటకు కారణం ఏంటంటే, దేవుని వాక్యమునకు వారు చోటివ్వలేదు. ఎందుకు నేడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారు, క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి వారు, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారు, దేవుని ఆజ్ఞలను ఎరిగినటువంటి వారు యేసు ప్రభువుని చంపుతూ ఉన్నారంటే, కారణం దేవుని వాక్యమునకు వారు చోటివ్వలేదు. దేవుని వాక్యానికి వారి జీవితాలలో చోటు లేదు. చోటు లేదు అంటే అర్థం ఏంటంటే, వారి జీవితాలు ఇహ సంబంధమైనటువంటి వాటితో నింపబడ్డాయి. అంటే అక్కడ దేవుని వాక్యానికి ఇక స్థలము లేదు. వస్తువుల చేత ఆ షెల్ఫ్ నింపబడింది. ఏదైనా ఇంకొక వస్తువు ఆ షెల్ఫ్లో పెట్టాలంటే వీలవుతుందంటారా? వీలు కాదు. ఎందుకంటే ఆ షెల్ఫ్ ఆల్రెడీ నింపబడింది, ఇంకా అక్కడ చోటు లేదు, ఇంకా అక్కడ చోటు లేదు. కాబట్టి యేసు ప్రభువుల వారు ఇక్కడ యూదులతో అంటూ ఉన్నారు, మీరు నా మాటలకు చోటు ఇవ్వలేదు కనుక మీరు నన్ను చంపజూచుతూ ఉన్నారు, చంపాలని వెదకుతూ ఉన్నారు. ఎందుకు చోటు లేదో తెలుసా మీ జీవితాలలో? ఎందుకు దేవుని వాక్యానికి క్రైస్తవుల జీవితాలలో చోటు లేదో తెలుసా? యేసు ప్రభువుల వారు అంటున్నారు చూడండి, మార్కు సువార్త 7:9 మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఆ శాస్త్రులతో, ఆ పరిసయ్యులతో, ఆ యూదులతో యేసు ప్రభువుల వారు అంటున్నా, ఎందుకు మీరు దేవుని వాక్యమునకు చోటివ్వలేకపోతూ ఉన్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారముల చేత మీ జీవితాలు నింపబడ్డాయి, మీ హృదయాలు నింపబడ్డాయి, కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములను గైకొనుటకు, వాటిని నెరవేర్చుటకు, వాటిని పాటించుటకు మీరు ప్రాధాన్యతనిస్తున్నారు, కనుక నా వాక్యమునకు చోటు లేకుండా చేసుకుంటూ ఉన్నారు. ఎంతమంది క్రైస్తవులు ఈ దినాలలో దేవుని వాక్య ప్రకారం జీవించాలా, లేకపోతే ఈ యొక్క లోకానుసారముగా ఇది చేయక తప్పదు కాబట్టి ఇది చేయాలా అన్నటువంటి తీర్మానం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే దేవుని వాక్యాన్ని గైకునేటువంటి వారిగా ఉన్నారు చెప్పండి? లోకాన్ని అనుసరించేటువంటి వారు చాలామంది అయిపోయారు. లోక సంబంధమైనటువంటి ఆచారములకే ప్రాధాన్యతనిచ్చేటువంటి వారు ఎక్కువ మంది అయిపోయారు. నేను పుట్టినటువంటి కుటుంబం అలాంటిది, నేనుంటున్నటువంటి పరిస్థితి అలాంటిది, నేను చేస్తున్నటువంటి ఉద్యోగం అలాంటిది,
నా పదవి అలాంటిది, నేనుంటున్నటువంటి దేశం అలాంటిది, నేనుంటున్నటువంటి ప్రజలు అట్టివారు కాబట్టి నేను దానినే అనుసరిస్తాను అనేటువంటి వారు ఎక్కువ మంది అయిపోయారు. కారణం వారి జీవితాలలో దేవుని వాక్యమునకు చోటు లేదు. వింటూ ఉన్నారు, ఎరిగి ఉన్నారు, కానీ గై కొనుట లేదు. నా మాటలకు మీరు చోటు ఇవ్వలేదు కనుక మీరు నన్ను చంప వెదకుచున్నారు. అందుకే యేసు ప్రభువుల వారు చాలా స్పష్టముగా తెలియజేశారు. యోహాను సువార్త 15:7 నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఎందుకంటే దేవుని మాటలు మన యందు నిలిచి ఉండకపోతే దేవుని వాక్యానికి మనము చోటు ఇవ్వలేము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ లోకము వాటి విషయముల చేత మన హృదయములను నింపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి విషయముల చేత మన హృదయము నిండి పొర్లేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని వాక్యానికి నీవు చోటు ఇవ్వాలంటే దేవుని మాటలను నీయందు ఉంచుకోవాలి. దేవుని మాటలు మీ యందు నిలిచి ఉండకపోతే, దేవుని వాక్యములను మీ హృదయాలలో ఉంచుకొనకపోతే ఏ క్రైస్తవుడు కూడా దేవుని వాక్యానికి ఆయన జీవితంలో చోటిచ్చేటువంటి అవకాశం ఉండనే ఉండదు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములు, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, ఈ లోక సంబంధమైనటువంటి భోగముల చేత మనిషి జీవితం ఎప్పుడూ కూడా నింపబడుతూనే ఉంటుంది. రెండవదిగా కొలొస్సెలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 3:16 అంటున్నాడు, క్రీస్తు యేసు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఇవన్నీ కూడా క్రైస్తవులముగా మనము చేయాల్సినటువంటి పనులు. ఆ వాక్యం ఉండాలి నీలో. ఆ వాక్యం లేకపోతే దేవుని కొరకు నీవు బ్రతకలేవు, దేవునికి నీవు చోటు ఇవ్వలేవు. దేవుని కొరకు బ్రతకాలా లేకపోతే లోకము వెంట వెళ్ళాలా అంటే వాక్యం లేకపోతే ఎప్పుడు కూడా లోకము వెంటే పరుగులు తీస్తావు, ఎప్పుడు కూడా లోకము చేతనే జయింపబడతావు. అందుకే వాక్యము నీలో ఉండాలి. దావీదు లాంటి భక్తులే ఏమన్నారో తెలుసా? 119:11 నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపం చేయకుండా దేవుని కొరకు ఒక విశ్వాసి బ్రతకాలి అంటే దేవుని ఆజ్ఞలను గాయకొని దేవుని ఆజ్ఞలను మీరకుండా ఆయన జీవించాలి అంటే దేవుని వాక్యము ఆయన హృదయములో ఉండాలి. 3 చూశాం. యేసు ప్రభువుల వారు జీవములో ప్రవేశింపగోరాలి అంటే నీవు ఆజ్ఞలను గైకొనాలని ఆ ధనవంతునితో చెప్పారు. 2, ఏ స్త్రీ అయితే యేసు ప్రభువుని కనినటువంటి గర్భము ధన్యమైనటువంటిదని చెప్పిందో ఆ స్త్రీతో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, అవును గాని నా మాటలు విని వాటిని గైకొనువారు మరి ధన్యులని. 3, యేసు ప్రభుల వారు అన్నారు, ఎవడైనను నన్ను ప్రేమించినట్లయితే వాడు నా మాటలను గైకొంటాడు. మీరు దేవుని ప్రేమించినట్లయితే దేవుని ఆజ్ఞలను గైకొంటారు. దేవుని ఆజ్ఞలను గైకొను వాడే నన్ను ప్రేమించువాడని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఎలా గైకొనాలి అంటే దేవుని వాక్యమును ఎప్పుడు గైకొనగలవంటే 3 మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు నా మాటలను మీ అందు నిలిచి ఉండనీయమని చెప్తూ ఉన్నారు. పౌలు క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయమంటూ ఉన్నాడు. 3, దావీదు నా హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకొని ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో వింటున్నటువంటి మాటల ప్రకారము జీవించాలంటే, దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలంటే, ఆ యూదుల వలె యేసు ప్రభువుని మనము చంపక
నీ కొరకు చనిపోయినటువంటి యేసు కొరకు నీవు బ్రతకాలి అంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీలో ఉంచుకోవాలి. అపొస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాస్తూ అంటూ ఉన్నాడు, కావున భూమి మీద మీ యొక్క అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపివేయమంటూ ఉన్నాడు. అయితే చంపివేయవలసినటువంటి వీటిని మనము చంపివేయక దేవుని వాక్యము మనలో లేనందున మనము క్రీస్తును చంపేస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 6:6 ఆయన అంటూ ఉన్నాడు, ఎవడైనను యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడని తెలుసుకొని ఆయన వాక్యాన్ని రుచి చూచినటువంటి తరువాత ఆ దేవుని వాక్యానికి అవిధేయత చూపి విశ్వాస జీవితంలో వెనుకకు వెళ్ళిపోతే వారు యేసు ప్రభుని మరలా తమ విషయమై శిలువ వేస్తూ బాహాటముగా యేసు ప్రభుని అవమానపరుస్తూ ఉన్నారు. మరలా యేసు ప్రభుని శిలువ వేస్తున్నావా? నీ కొరకు శిలువపై మరణించినటువంటి యేసును మరలా నీ అవిధేయత వలన క్రీస్తును శిలువ వేస్తూ ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. మరలా యేసును శిలువ వేయకుండా నీ కొరకు చనిపోయినటువంటి క్రీస్తు కొరకు నీవు బ్రతకాలంటే ఆయుధుల వలె యేసును చంపక, ఆ యూదుల వలె యేసు ప్రభుని అపార్థము చేసుకొనక, ఆ యూదుల వలె దేవునికి వ్యతిరేకముగా పాపము చేయక నీ జీవితంలో క్రీస్తు కొరకు బ్రతకాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. కనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. చదువుట మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని గైకొందాం. దేవుని వాక్యాన్ని గైకొనాలి అంటే దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. యూదులు అనేక సార్లు మిమ్మను చంపాలని ప్రయత్నం చేశారు, చంపాలని వెదకారు. కారణం ప్రభా, వారు మీ వాక్యమునకు చోటు ఇవ్వలేదని మీరే సెలవిస్తూ ఉన్నారు. మానదిన జీవితాలలో కూడా అనేక సార్లు మీ వాక్యమునకు అవిధేయత చూపిన వారమై, అనేక సార్లు మీ ఆత్మను దుఃఖపరిచిన వారిగా ఉండిపోయాం. మమ్మను క్షమించండి ప్రభువా. కారణం ఏంటంటే కేవలము వినేటువంటి క్రైస్తవులమైపోయాం, కేవలము క్రైస్తవులమని నోటితో చెప్పుకునేటువంటి వారమైపోయాం. నాయన మమ్మను క్షమించండి. మీ యొక్క ఆజ్ఞలను గైకొనేవారిగా, మీ మాటలను గైకొనేవారిగా మీ వాక్యాన్ని నాయన మాలో నివసింప చేసుకునేటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, GKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.